ఒంటరిగా వెళ్ళిపోయి వీరమరణాలు అవసరం లేదు. ఒంటరిగా ఉండి గెలిస్తే నాకు ఎవరితో పొత్తు పెట్టుకో. మీరు ఇస్తారా? గ్యారంటీ ఇస్తారా నాకు? మీరు అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడేమో అన్నా నువ్వు కులం లేదన్నా మతం లేదన్నా అని చెప్పి ఎలక్షన్ రాగానే మా వాడన్నా మా అమ్మ చెప్పిందన్నా మన అన్నయ్య చెప్పాడన్నా అంటే అలా కుదరదు. మీరు నమ్మితే సంపూర్ణంగా నమ్మలేను. మిమ్మల్ని నమ్మితే దూకేసాను నేను, మిమ్మల్ని నమ్మేసి నేను రాజకీయాల్లోకి మార్పు వస్తుందని నాకు తెగిపోయింది. నాకు రక్తాలు వచ్చినాయి. ఇంట్లో తిడతా ఉంటాను నన్ను. నువ్వు జనాన్ని నమ్మి వెళ్ళిన ఉంటాను. నేను జనం అనుకుంటే నా కుటుంబం అనుకుని వచ్చి నా కుటుంబం నన్ను వదిలేసి నేను ఏం చేయను? నేను నా చిన్న కుటుంబాన్ని చూసి వసుదైక కుటుంబం అనుకున్నాను. మీరందరూ మీరు నన్ను వదిలేస్తే నేనేం చెప్పుకుంటాను? నా కుటుంబమే నన్ను నిలబడకపోతే నేనేం చేయను? నా కుటుంబం కోసం నేను నిలబడున్నా. కానీ నా కుటుంబం మా కాస్ట్ అన్నా ఎలక్షన్ టైంలో మా గోత్రం అన్నా అంటే నేను ఏం చేయగలను? అవి కాకుండా మీ అందుకనే నేను చాలా పగడ్బందీగా ఆలోచించి చెప్తున్నా. ఒంటరికి వెళ్ళడానికి నాకే చేసి వచ్చాను. అది దశాబ్దం నిలబడి ఉన్నాను రాజకీయాల్లో. ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రి వాళ్ళ నాన్నని ఎదుర్కొన్నవాడిని. భయపడే వ్యక్తిని కాదు నేను. నాకు రాజకీయం నాకు బాధ్యత.